ఈ మధ్య పాల ఉత్పత్తిని పెంచడానికి పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అయితే అలాంటి పాల వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది ప్లాంట్ బేస్డ్ మిల్క్ తాగడం మొదలుపెట్టారు. అసలేంటి ప్లాంట్ బేస్డ్ మిల్క్? ఇందులో ఓట్ మిల్క్, సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలా కొన్ని రకాలుంటాయి. ఉదాహరణకి ఓట్స్ ని నీటిలో నానబెట్టి బ్లెండ్ చేస్తారు. దానిని పూర్తిగా వడకట్టిన తర్వాత వచ్చే లిక్విడ్ ని ఓట్ మిల్క్ అంటారు. అయితే ఈ మధ్య హార్మోనల్ సమస్యలు ఉన్నవారు డైరీ పాలు తాగకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్లాంట్ బేస్డ్ మిల్క్ కి డిమాండ్ పెరిగింది. డైరీ పాలలో ఉండే లాక్టోస్ ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ లో ఉండదు. ఓట్ మిల్క్ లో ఫైబర్ మరియు బీటా గ్లూకాన్ అధికంగా ఉంటాయి. అవి శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. సోయా మిల్క్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఎముకలను దృఢంగా ఉంచేందుకు కావలసిన కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు సోయా మిల్క్ తాగడం మంచిదని నిపుణుల సూచన. ఆల్మండ్ మిల్క్ లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి, కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కీటో డైట్ చేసేవారు ఎక్కువగా ఆల్మండ్ మిల్క్ తీసుకుంటారు. సాధారణ పాల కంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ లో క్యాలరీలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, కానీ ఇతర పోషకాలన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని మార్కెట్ లో అమ్మేటప్పుడు అవి నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ని వాడుతూ ఉంటారు. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి, తీయదనం రావడానికి ఎక్కువగా షుగర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఈసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ మొబైల్లో వేటు న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.